ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టవలసిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సింగ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం పంచాయతీ అవార్డులు మైనార్టీలకు యూనిట్ల మంజూరు అంశాలపై సుదీర్ఘ సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో యాభై మందికి తగ్గకుండా కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని ఆ దిశగా గ్రామాలలో వివిధ పనులను గుర్తించి ముమ్మరంగా చేపట్టవలసిందిగా సూచించారు బుధవారం నుండే కూలీలకు పనులు కనిపించుటకు పంచాయతీ కార్యదర్శులు ఏపీఎంలు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు జిల్లాలో ఇంతవరకు రెండు వందల డెబ్బై తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని మిగతా ప్రాంతాల్లో కూడా స్థలాలను ఎంపిక చేసి వెంటనే వాటి నిర్మాణాలు చేపడతామని అన్నారు పంచాయతీ అవార్డులను సమీక్షిస్తూ ఆదర్శమైన గ్రామ పంచాయతీ అంటే తొమ్మిది అంశాలలో సుస్థిర అభివృద్ధి సాధించి ఉండాలని అట్టి వాటికి కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్ర ప్రదానం చేస్తుందని అన్నారు తొమ్మిది టీములు ఇలా పేదరికం లేని మెరుగైన జీవనోపాధి గ్రామం ఆరోగ్యవంతమైన చైల్డ్ పెండ్లీ నీరు సమృద్ధిగా ఉన్న గ్రామం పచ్చదనం పరిశుభ్రత స్వయం సమృద్ధి అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన గ్రామం సామాజికంగా సురక్షితమైన గ్రామం గుడ్ గవర్నెన్స్ మహిళా స్నేహపూర్వక గ్రామం ఇలా ఒక్కో థీములో సుస్థిర లక్ష్యాలు సాధించిన మూడు గ్రామాల పంచాయతీల చొప్పున ఇరవై ఏడు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి పంచాయతీ అవార్డుల ఎంపికకు ఎంట్రీలు పంపుతామన్నారు ఈ సందర్భంగా వివిధ మండలాల నుండి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి షార్ట్లిస్ట్ రూపొందించి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నామన్నారు మైనార్టీ వర్గాలకు యూనిట్ల మంజూరు గురించి సమీక్షిస్తూ ఎనభై శాతం సబ్సిడీతో లక్ష లోపు ముప్పై తొమ్మిది యూనిట్ల మంజూరు డెబ్బై శాతం సబ్సిడీతో రెండు లోపు పదిహేడు యూనిట్ల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించగా నాలుగు మున్సిపాలిటీలు ఇరవై మండలాల నుండి రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని వాటిని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారుల జాబితా రూపొందిస్తున్నామని అన్నారు ఈ సమావేశం లో జిల్లా పరిషత్ సిఈఓ శైలేష్ డిఆర్ శ్రీనివాస్ డిపి డిపిఓ సాయిబాబా మైనార్టీ అధికారి జైన్లా నాయక్ మున్సిపల్ కమిషనర్లు జానకి రామ్సాగర్ మోహన్ వెంకటగోపాల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు